ఆంధ్రప్రదేశ్లో బ్రతకాలి అంటే ట్రోల్స్కి భరించాలి. ఫేస్బుక్, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రాములు వీటిట్లలో చిన్నపాటి అంశాన్ని కూడా అసభ్యకరమైన, అసహ్యకరమైనటువంటి ఒకటి, నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, నీకు వైసీపీ నచ్చలేదు, నిర్మాణాత్మకంగా విమర్శించటంలో తప్పు లేదు, అవతల వాళ్ళు చెప్పింది నచ్చకపోతే లమ్లు ముమ్లు, లేకపోతే పెళ్ళాలని దెమ్లు, లేకపోతే పిల్లల్ని పాలు, ఇంత నీచాతి నీచమైన పదజాలం. చివరికి ఏ స్థాయికి దిగజారుతున్నామంటే ఒకళ్ళు తమ సంతోషపడ్డామని చెప్పుకుంటే మాటలతో చంపేసే తరహాలో. ఆ గీతాంజలి అనే అమ్మాయి సూసైడ్ ఎందుకు చేసుకుంది? అమ్మాయికి ఇల్లు వచ్చింది, గొప్పగా చెప్పుకుంది, ఓటేస్తామంటే ఇచ్చినప్పుడు వేస్తాం కదా అని చెప్పింది. దానికి అమ్మాయిని ఆడపిల్ల కాబట్టి ఆడతనాన్ని పరిహసిస్తూ అసభ్యకథ పదజాలంతో పెడితే వాళ్ళ బంధువులే చూసావా నిన్ను అని చెప్తున్నప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుంది, చనిపోయింది. మొన్న చక్కగా చదువుకుంటున్న అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడింది, అమ్మాయిని గురించి ఎంత అసభ్య పదజాలంతో పెట్టారు. అమ్మాయి చివరికి తప్పిందని కూడా రాశారు, హయ్యెస్ట్ మార్కులు వచ్చిన అమ్మాయిని తప్పిందని కూడా రాసి అమ్మాయిని ట్రోల్ చేశారు. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళొచ్చిన ఆడపిల్లల్ని కూడా అసభ్యకరమైన పదజాలంతో, అసలు వాళ్ళు ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారు, వాళ్ళు చదువుకున్న ప్రతిభను వాళ్ళు ప్రదర్శిస్తే దానికి జగన్ ప్రభుత్వ హయాంలో ఇట్లా అవుతారా అని చెప్పి బూతులు తిట్టడం ఏంటి. మొన్న వాలంటీర్ ఒక అమ్మాయి, అమ్మాయి పేరు ఏదో నవీనానో ఏదో ఉన్నట్టుంది, ఏదో నవీన, పండు నవీన, అమ్మాయినికి పెట్టినటువంటి ట్రోల్స్ కానీ ఏది సిగరెట్ పట్టురా వెళ్ళం, లేకపోతే కనుక నిరోధ పట్టురావే ముమ్, ఇట్లాంటి దీంతో అమ్మాయి ఆ వేధింపులు భరించలేక చనిపోయినటువంటిది. అంటే అమ్మాయి తన ఉద్యోగం తను చేసుకుంటుంది, వాలంటీర్ అనే ఉద్యోగం ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు, అమ్మాయిని ఇట్లాగ, ఈ అమ్మాయిని ఇట్లాగ, ఆ అమ్మాయిని అట్లాగ. ఆడపిల్లలు సెన్సిటివ్, ఇక అందరూ కూడా ఇక్కడ ఆంధ్రాలో బలిపశువులు అవుతున్నారు. దీనికి ఒకళ్ళో ఇద్దరు అయితే యాక్షన్ తీసుకోవచ్చు, వందలు వేలుగా పశువుల్లాగా మీద పడి పశువులు కూడా తమ దారికి అడ్డొస్తే మీద పడతాయి. కానీ నీచాతి నీచంగా అసభ్యకర పదజాలంతో ట్రోల్ చేస్తూ చంపేస్తున్నటువంటి ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి, ఏం చేయాలి? ఆంధ్రాలో బ్రతకాలంటే అన్నీ మూసుకూర్చోవాల్సిందేనా? విశేషం ఏంటంటే అధికార పక్షం వాళ్ళు వెంటపడ్డారంటే అర్థం ఉండదు, ప్రతిపక్షం వాళ్ళు చంపేస్తున్నారంటే ఏమనుకోవాలా?